हेलो व्यूअर्स, वेलकम टू साल्ट एंड पेपर। మీరు గనుక నా ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్। ఈ రోజు మనం ఎంతో టేస్టీ అండ్ హెల్తీ రాగి సేమియా ఎలా చేయాలో చూద్దాం। దీనికి ఒక ప్యాకెట్ రాగి సేమియా కావాలండి, ఇలా స్టోర్ లో దొరుకుతుంది, ఇది ఇద్దరికి సరిపోతుందండి। ఒక బౌల్ లో నీళ్లు తీసుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కలుపుకొని ఉప్పు నీళ్ళలో బాగా కరిగిన తర్వాత దీంట్లో సేమియా వేసి కలుపుకోండి। सेमिया नील तड़ तगलते सरपोतुंदी। दीनी तरवाता मनम आविरी मीद उड़िकिंचुकोवाली। इला ओक गिन्ने पेट्टुकोनी दानी मीद नेनु जल्लेडि गिन्नेलो उड़िकिंचुकुंटुन्नानु। इला गनुक मीकु लेनट्टयिते नार्मल इड्ली कुकर लो कूडा दीनी आविरी मीद उड़िकिंचुकोवच्चु। सेमिया उड़कडानिकि 10 निमिषालु पडुतदंडी। ई लोपु मनं दीनिकि कावाल्सिन पोपु सिद्धं चेद्दां। इला ओक पैन पेट्टुकोनी దాంట్లో ఒక 2 టు 3 టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాం। నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినపప్పు వేసి పోపు పెట్టుకుందాం। దీంట్లో మనం కావాలంటే వేరుశనగ పప్పులు కూడా వేసుకోవచ్చు। పోపు వేగాక కొన్ని జీడిపప్పు వేసి వేపుకోండి। పోపంతా వేగాక ఒక చిన్నగా తరిగిన ఒక ఆనియన్, 10 పచ్చిమిరపకాయలు వేసి బాగా వేపుకుందాం। దీంట్లో చిడికట్టు పసుపు కూడా వేసి బాగా కలుపుకుందాం। ఇలా మీరు పెద్ద పాన్ గనుక తీసుకున్నట్లయితే ఆనియన్ ని పక్కకి జరిపి దీంట్లో ఒక 4 కోడిగుడ్లు పగలగొట్టి కోడిగుడ్డని సెపరేట్ గా వేపుకుందాం। మీకు ఇలా గనుక వీలు కాకపోతే వేరే పాన్ పెట్టుకొని దాంట్లో ఎగ్ వేపుకొని దీంట్లో కలుపుకోవచ్చు। నేను ఆ కోడిగుడ్డలో కొంచెం పెప్పర్, salt వేసి వేపుకుంటున్నాను। కోడిగుడ్డు వేగాక వేగిన కోడిగుడ్డు ఉల్లిపాయల మిశ్రమాన్ని మొత్తాన్ని కలిపి వేపుకుందాం। దీంట్లో మనం ఉప్పు కలుపుకుందాం। మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి। గుర్తుపెట్టుకోండి, ముందు గుడ్డులో కొంచెం ఉప్పు వేసుకుందాం, సో అది చూసి జాగ్రత్తగా వేసుకోండి। మనకి సేమియా ఉడికిపోయిందండి, దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం, సో దట్ ఎక్కువ ఉడకకుండా ఉంటుంది। सेम टाइम की एग् कूडा वेगिपोयिंदी। उल्लिपायलु अन्नी चक्कगा वेगिपोयि दींट्लो मनं उडिकिन रागिनी कलुपुकुंदामु। रागी सेमिया गुड्डु उल्लिपायलु अन्नी बागा कलिपेलागा कलुपुकुंदामु। दींट्लो उप्पु चूसुकोंडि, सरिपोकपोते कलुपुकोंडि। इप्पुडु ओक अर चक्क निम्मकाय तीसुकोनि पिंडुकुंदामु। निम्मकाय चक्क पिंडे मुंदु स्टव् आफ् चेसुकोंडि। అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రాగి సేమియా విత్ ఎగ్ రెడీ అయ్యిందండి। దీన్ని మనం బ్రేక్‌ఫాస్ట్ కింద గాని, ఈవినింగ్ డిన్నర్ లో గాని సర్వ్ చేయొచ్చండి। చూసారు కదండి, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ టు దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో।